రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఆడుదా మాందల కార్యక్రమం ద్వారా మట్టిలో మాణిక్యాలను వెలికి తీయవచ్చని నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర రెడ్డి అన్నారు. ఆటల పట్ల ఆసక్తి ఉన్న 15 ఏళ్ల పైబడిన వారంతా ఆడుదా మాందలలో రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. సమీపంలోని సచివాలయంలో కూడా సంప్రదించవచ్చన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు జగన్ తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆడుదా మాంద్ర కార్యక్రమానికి ప్రచారం కల్పించే విధంగా ఎమ్మెల్యే రవిచంద్ర రెడ్డి క్రికెట్ ఆడుతూ ఓ వీడియోను విడుదల చేశారు. హాయ్ ఎవ్రీవన్, నాలాగా సరదాగా క్రికెట్ ఆడాలనుకుంటున్నారా? లేదా మీ ప్రావీణ్యాన్ని ఈ దేశాన్ని చూడాలనుకుంటున్నారా? ఏదైనా సరే ఆడుదాం ఆంధ్రతో మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోమని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మట్టిలోని మాణిక్యాల్ని వెలికి తీయాలని చెప్పేసి జగనన్న చేస్తున్నటువంటి ఒక అద్భుత ప్రయత్నమే ఆడుదాం ఆంధ్ర. మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి నియోజకవర్గ స్థాయి, ప్రతి మండల స్థాయి ఒక క్రీడాకారుణ్ణి బయటికి తీయాలి. 15 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క మహిళని, పురుషుల్ని ఆటల వైపు తీసుకురావాలి అని చెప్పేసి చేస్తున్నటువంటి ఒక గొప్ప ప్రయత్నం ఆడుదాం ఆంధ్ర. నేను రిజిస్టర్ అయ్యా, మరి మీరు రిజిస్టర్ అవుతారా? ఆడుదాం ఆంధ్రలో రిజిస్టర్ కావాలంటే 1902కి కాల్ చేయడం కానివ్వండి, లేకపోతే మీ దగ్గరలోని సచివాలయంకి వెళ్ళేసి మీ పేరుని నమోదు చేసుకోవాలని కోరుతున్నాను. ఈ ఆడుదాం ఆంధ్రతో దాదాపు 5 క్రీడల్ని ప్రోత్సహించడానికి ముఖ్యమంత్రి గారు ఈ ఆడుదాం ఆంధ్రాని స్టార్ట్ చేశారు. బ్యాడ్మింటన్, డబుల్స్, క్రికెట్, ఖోఖో, అలాగే కబడ్డీ, వాలీబాల్, ఈ 5 ఆటల్లో మీ యొక్క నైపుణ్యాన్ని ఈ దేశం చూడాలనుకున్నా, లేదా సరదాగా వచ్చి ఫిట్నెస్ కోసం గేమ్స్ ఆడాలనుకున్నా సరే ప్రతి ఒక్కరూ ఆడుదాం ఆంధ్రలో పార్టిసిపేట్ చేయమని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఈ ఆడుదాం ఆంధ్రలో క్రైటీరియా అంటూ ఏం లేదు. 15 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క పురుషుడు కానీ మహిళ కానీ దీంట్లో నమోదు చేసుకోవచ్చు. నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా మండల స్థాయి పోటీలు ఉంటాయి, అలాగే జిల్లా స్థాయి పోటీలు ఉంటాయి, అలాగే రాష్ట్ర స్థాయి పోటీలు ఉంటాయి. మరి మీరు ఎక్కడ దాకా వెళ్ళగలుగుతారో మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. డిసెంబర్ 15 నుంచి ఫిబ్రవరి 5 వరకు జరిగే ఈ టోర్నీలో ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేసి ఈ టోర్నీని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతున్నాను. మీరు చేయాల్సిందల్లా మీ పేరుని నమోదు చేసుకోవడమే. క్రీడా సామాగ్రితో పాటు ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వమే సమకూరుస్తుంది. ఈ టోర్నమెంట్లో రండి, ఆస్వాదించండి, మీలోని క్రీడా నైపుణ్యాన్ని ఈ దేశానికి పరిచయం చేయండి. నా టీంతో నేను రెడీగా ఉన్నా. మరి మీరు రెడీగా ఉన్నారా? ఆడుదాం ఆంధ్ర, ఇది అందరి ఆట.